सदर्भा जी कांग्रेस पार्टी जातीय स्थाई कांग्रेस पार्टी बलमी कांग्रेस पार्टी को आना चल सदर्भाटे कांग्रेस पार्टी स्वतंत्र राक मुझे स्वतंत्र वर्वा देशा की स्वतंत्र पोराट गांधीजी तो नगर प्राधान्यता अनेक मंदिर चाल मंदिर नायक कांग्रेस पार्टी की संबंधी मैं वे आ रोज गांधीजी तो नेहरू तरह इंदिरा गांधी गार राजीव गांधी गला क्रम आ कुटम वायकत्व में कांग्रेस पार्टी मूड संवर सुदीर्घ राज जीवित अनेक अड़क उठू मरी देशा परपाल कांग्रेस पार्टी चरत्र आ रोज स्वातंत्र राक मुझे स्वतंत्र पोराट मुझे राक मुझे इप्ड माटे उठले जस्ट लाइक प्रशांत किशोर प्रशांत किशोर एम सर प्रशांत किशोर डेट आफ बर्त प्रशांत किशोर पुटे अत कांग्रेस असल विचित्र प्रशांत किशोर नैन पुटक मुदे स्वतंत्र उद्यम पे ना वाले वेपते न्यायवाद असल स्वातंत्र अटे तनेमक प्रशांत किशोर ने राष्ट्र पेल ने आ पार्टी पवर एक्सपोज चला परज्ञा लेनी परज्ञा अतं लोकल परज्ञा ले प्रशांत किशोर की चला ग्राम जिला हेड क्वार्टर लेते मंडल हेड क्वार्टर लेको एजेंटा डाटा कवर आ डाटा इनफर्मेस बटी ये पार्टी अधिकार वस्तो आ पार्टी अधिकार वस्तो अने मुदे इनफर्मेस इनफर्मेस गैदरिंग से आ पार्टी गेल आ पार्टी को सलह बिल्डअप होनी बिल्डअपेवरा स्टेट आ स्टेट राशे अति अंटे तन तुम ऊहिचको प्रशांत किशोर तुम वाड़ी माटले निना मोना मध्यकाल तुम प्रशांत किशोर मोदले कांग्रेस पार्टी नैन जॉन अतनी तरवा अत षर अटे प्रशांत किशोर वाले कांग्रेस पार्टी अधिकार व्यूहम वैसी अभी कांग्रेस पार्टी रिजेक्ट कांग्रेस पार्टी अंत ओन सोनिया गांधी राहुल गांधी इन प्रियांका गांधी नायकत् कांग्रेस पार्टी चरित्र कुटने कांग्रेस पार्टी उठा ले मध्य एवरो स्टार वीद कांग्रेस पार्टी लेपता अभी मूर्खत्व चर्च इन ममता बेनर्जी गारु अटे कांग्रेस पार्टी सपोर्ट लेकिन थर्ड फ्रंट इंकोक पार्टी थर्ड फ्रंट इंकोटी कांग्रेस पार्टी लेकिन इंकोक थर्ड फ्रंट एर्पट्टे बीजेपी अधिकारा ओडगोट्टडं कल అది శరద్ పవర్ గాని లేదా మమతా బెనర్జీ గాని వీళ్ళు ఎంత అనుకున్నా వాళ్ళు ఆ రాష్ట్రానికి బలవంతులే మహారాష్ట్రలో శరద్ పవర్ బలవంతుడే బెంగాల్ పశ్చిమ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ స్ట్రాంగ్ నాయకురాలే అనలే మనమానం లేదు కానీ జాతీయ స్థాయిలో వాళ్ళకు ఇప్పుడు జాతీయ స్థాయిలో మినిమం శాసించాలి ప్రతిపక్షాన్ని శాసించాలన్నా రాజకీయాలను బీజేపీని శాసించాలన్నా
బీజేపీ అధికారాన్ని సాధించాలన్నా లేదా బీజేపీ అధికారాన్ని రాకుండా చూడాలన్నా మినిమం ఎక్కువ సీట్లు ఈ జాతీయ స్థాయిలో వచ్చేది ఏంటంటే రెండే పార్టీలు జాతీయ స్థాయిలో ఒకటి బీజేపీ రెండవది కాంగ్రెస్ ఉండే ఇప్పుడు బీజేపీ వచ్చింది ఇప్పుడు మినిమం రేపు జాతీయ స్థాయిలో పార్లమెంట్ మెంబర్లు ఎక్కువ వచ్చే అవకాశం ఎవరికి ఉంది అంటే అది కాంగ్రెస్ కే ఉంది బీజేపీ ఆల్రెడీ రూలింగ్ ఉన్నది రేపు మాకు మినిమం ఒక 150 సీట్లు అయితే పార్లమెంట్ జాతీయ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్నది కాంగ్రెస్ కదా మమతా బెనర్జీకి ఎక్కడైనా 100 సీట్లు వస్తాయా శరద్ పవార్ కి ఎక్కడైనా 100 సీట్లు వస్తాయా కేసీఆర్ గారికి ఎక్కడైనా 100 సీట్లు వస్తాయా 100 పార్లమెంట్ సీట్లు వచ్చే లేదు 150 150 వచ్చా రేపు 200 పార్లమెంట్ సీట్లు వచ్చినా రేపు 300 పార్లమెంట్ వచ్చినా అది ఒక ఒక కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాబట్టి ఈ దేశ రాజకీయాలలో రూలింగ్ చేయాలన్నా లేకపోతే ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నా అది దేశ రాజకీయాలలో అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక కాంగ్రెస్ కే సాధ్యం కాబట్టి ఈ యొక్క ప్రశాంత్ కిషోర్ మాటలు అవి ఆలోచన లేని అవగాహన లేని మాటలు కాంగ్రెస్ పార్టీ గాని రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినా ఇతనికి రాజకీయ జ్ఞానం లేని వ్యక్తిగా చెప్పక తప్పదు గెలిచే దగ్గర పోయి నిలబడితే ఎవడైనా గెలిచిన మార్పులు వేసుకుంటారు అంతే కదా కాబట్టి దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఏది ఏమైనా ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యం భారతదేశంలో అధికారం రావాలన్నా లేదా ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజాసేవ చేయాలన్నా ఆనాటి నుంచి ఈనాటి వరకు అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం దేశ రాజకీయాలలో దేశ భద్రత కోసం దేశ ఆర్థిక వ్యవస్థ కోసం దేశంలో ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం అది కూడా సోనియా రాహుల్ గాంధీ తోడ సాధ్యం ఈ ప్రశాంత్ కిషోర్ మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడుతున్నాడో సరే మన రాష్ట్రంలో వచ్చి ప్రశాంత్ కిషోర్ చేసేది ఏం లేదు వీడొచ్చి ఆయన ఉరగొట్టేది కూడా ఏం లేదు కానీ జాతీయ స్థాయిలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి తను తీవ్రంగా ఖండిస్తున్నాము వీలైనంత వరకు తన కెపాసిటీ చాలా చిన్నదని చెప్తున్నాడు రాహుల్ గాంధీ గారి ముందు ఒక పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ముందు ప్రశాంత్ కిషోర్ ఒక చీమలాంటి తను తను ఎక్కువ ఊహించుకొని మాట్లాడడం అది మంచిది కాదు ఆ స్థాయి కూడా ప్రశాంత్ కిషోర్ కాదు అని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ మీద పోరాడుతున్నది ఏమని ఇప్పుడు ప్రజెంట్ వరి ధాన్యము మార్కెట్ లో ఉన్నది అది ఇమీడియట్లీ వరిని రైతుల ద్వారా తీసేసుకోవాలి అనేది ఆల్రెడీ స్టేట్ లో మేము కొట్లాడుతున్నాం సరే భారత అక్కడ జాతీయ స్థాయిలో ఢిల్లీలో కూడా వాళ్ళు వరి కొనం ఇప్పుడు వారు కొట్టలేరు కాబట్టి దాని మీద టీఆర్ఎస్ ఎంపీలు అక్కడ కొట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అక్కడ కొట్లాడుతున్నారు మొదటి నుంచి కూడా రైతుల కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీ సోనియా రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా రైతులు క్షేమంగా ఉండాలి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగద్దు అనే దాని మీద మూడు చట్టాలను వ్యతిరేకించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మొదటి చూడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు గెలవెత్తడం జరిగింది అదే వామపక్షాలు అందరు కూడా సపోర్ట్ ఇచ్చారు అందులోనే ఈరోజు మోడీ ప్రభుత్వం తగ్గడం జరిగింది అది కూడా రైతులు కంటిన్యూట్ గా వాళ్ళు దీక్షలో ఉండడం వల్ల రైతుల విజయంగానే అది మనం మొదటి చెప్తూ వస్తున్నాం రైతు చైతన్యంతో ఇదంతా జరిగిందని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఏది జరిగినప్పటికీ కూడా ఢిల్లీలో నిరసన చెప్తున్నది ఒక ఎంటైర్ రైతులకు నష్టం కలుగుతున్నదని జాతీయ పార్టీ బీజేపీ ప్రభుత్వము నష్టం చేస్తుంది రైతుల పుట్ట కొడుతుంది నడ్డి విరుస్తుంది అనే దాని మీదనే పార్లమెంటు సమావేశాలలో అన్ని పార్టీలు కలిసినాయి కాబట్టి అట్లా కాంగ్రెస్ కూడా చేస్తున్న దాంట్లో టీఆర్ఎస్ కూడా భాగస్వామ్యం పనిచేసింది తప్పితే ఇప్పుడు రాష్ట్రంలో మేము కొట్లాడుతూనే ఉన్నాం కదా ఈడ రోడ్ల మీద ధాన్యాన్ని ఎత్తేయాలని చెప్పి మేము కొట్లాడుతూనే ఉన్నాం కదా కాబట్టి దోస్తానం లేదు దోస్తానైతే ఏం లేదు కొట్లాడనే ఉంటున్నాం.
లేదు ఆయన అప్పీల్ చేసిండు ప్రశాంత్ కిషోర్ ని రమ్మని రాహుల్ గారు అనలే రాహుల్ గారి గారు అనలే నేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తా నేనే నడుపుతా అంటే నువ్వు కాదురా ఆయన నువ్వేం నడుపుతావు ఈ నడిపిన చాలా మంది ఉన్నారు అనేది పరుషు నాకు తెలిసిన కానీ మీడియాలో చూసినా రిజెక్ట్ చేసిండు అంతే ఇక్కడ కూడా అతన్ని బొట్టు పెట్టి రా ప్రశాంత్ కిషోర్ పిలవలే బొట్టు పెట్టి ఎందుకు పిలుస్తారు మా దగ్గర కుప్పలు కుప్పలు ఉన్నారు ప్రశాంత్ కిషోర్ మాది మేము తక్కువ నా మీడియాలో మరి ఇప్పుడు ఆ తెలంగాణలో చూడు గాని మన చూడు దున్య ఉన్నారు ప్రశాంత్ కిషోర్ లేడు అతనే పని చేస్తాడు మన మా మైండ్ లో ముందు ప్రశాంత్ కిషోర్ ఏం పని చేస్తాడు యూపీఏ భాగస్వామ్య పక్షాలతో రాహుల్ గాంధీ భేటీ అయితే అందులో టీఆర్ఎస్ యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి కొన్ని జాతీయ రాజకీయాలలో యూపీఏ ప్రభుత్వం యూపీఏ సోనియా గాంధీ రాహుల్ గాంధీ యూపీఏ ఉంటది యూపీఏ దగ్గరికి ఇప్పుడు కోడి దగ్గరికి పిల్లలు వస్తే పిల్లల దగ్గర కోడి పోతాయా పిల్లలు కోడి దగ్గరికి తల్లి దగ్గరికి అది పోయేది తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పిల్లలు కాబట్టి ఇవన్నీ ఆడికే పోతాయి అందుకే పోతుంటారు అంతే అంటే ఒకవేళ తల్లి దగ్గర ఇదే తల్లి కావాలనుకుంటే వస్తే చెరదీస్తారా టీఆర్ఎస్ లో ఏముంది తల్లిది ఏముంది తల్లి తిడితే పడుతుంది కొట్టినా పడుతుంది ఆకలితో ఉన్నా అంటే కూడా అన్నం పెట్టి దగ్గర తీసుకుంటారు తల్లి పాత్ర అంతే కదా కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా అంతే కాంగ్రెస్ పార్టీ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు తిట్టాలనుకుంటే తిడతారు రకరకాలుగా అనేక అనుభవాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ఏమి ఏమన్నా తల్లి పాత్ర పోషిస్తుంది తల్లి పాత్ర పోషించేది కాంగ్రెస్ పార్టీ అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనేది చాలా స్పష్టంగా ఈ దేశంలో ప్రతి పౌరుడికి తెలిసిన విషయం తెలంగాణలోకి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ తో పోటీ ఉంటుంది బీజేపీ పోటీ లేదు కదా ఇక్కడ వారు ఊహించుకుంటారు బండి సంజయ్ వాళ్ళు ఊహించుకోవచ్చు కానీ ఇక్కడ పోటీ బీజేపీ ఎప్పుడైనా థర్డ్ ప్లేస్ ఇక్కడ వాళ్ళు ఏం చేయలేరు దానికి సెకండ్ లకు రాలేరు వాళ్ళు ఫస్ట్ మేముంటామా ఫస్ట్ వాళ్ళు ఉంటారు సెకండ్ మేముంటామా సెకండ్ టీఆర్ఎస్ ఉంటుందా ఇదే ఉంటుంది కానీ బీజేపీ సెకండ్ లా రాదు ఫస్ట్ లా రాదు సెకండ్ లా రాదు అది ఎప్పుడు కూడా థర్డ్ లానే ఉంటుంది చాలా చెప్పుకోవచ్చు బీఎస్పీ కూడా అంటుంది కదా ఇక్కడ స్టేట్ లో అధికారం వస్తుందని మామూలు కూడా అంటారు కదా అనరోలు ఎవరున్నారు చాలా మంది అంటారు ఇప్పుడు ఇండిపెండెంట్ ఇంటర్ కూడా అందరు అధికారం తెచ్చుకుంటాం అంటే ఎంతమంది లేదు ఇప్పుడు కాబట్టి అది ఆటలకు పనిచేస్తుంది కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కాదు తెలంగాణలో బీజేపీ ఫస్ట్ రాదు సెకండ్ రాదు థర్డ్ లోనే ఉంటుంది బీజేపీ ఇప్పుడు పోటీ చేసే అవకాశం ఉండదు అట్లా ఏది ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గానే పోటీ చేస్తారు దానికి ఏం అనుమానం లేదు అప్పుడు ఎన్నికల కంటే ముందు ఢిల్లీ స్థాయిలో ఏం నిర్ణయాలు జరుగుతాయో మేము చెప్పలేము కానీ ప్రస్తుతానికి అయితే ఉండదు అయినా ఎన్నికల ముందు ఆ సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ అక్కడ ఢిల్లీలో జరుగుతున్న నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తాం అంటే జాతీయ ప్రయోజనం తెలంగాణ రాజకీయాలను ఏ రకంగా ముందుకెళ్ళాలనే ఒక వ్యూహము ఢిల్లీలోనే జరుగుతుంది అది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి డిజైన్ తయారు చేస్తారు ఆ డిజైన్ లో మేము పనిచేస్తాం వీడి సొంత డిజైన్లు ఉన్నాయి ఇక్కడ.